డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్షా చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా, ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక, ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే తినుబండారాలను కొంతమంది తయారుదారులు తమ స్వలాభం కోసం తినుబండారాలలో నాణ్యత లేని పదార్థాలను కలుపుతూ విషంలా తయారు చేసి చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని గ్రీన్లాండ్స్ వద్ద గులాబ్ జామున్ తయారుదారుడు తన స్వలాభం కోసం నాణ్యత లేని పదార్థాలను పెద్ద ఎత్తున తయారు చేస్తూ రాయలసీమ మొత్తం పంపిణీ చేస్తున్నాడు. గులాబ్ జామున్ తయారు క్రమంలో కనీస ప్రమాణాలు అయిన పరిశుభ్రత పాటించడం లేదు. పదుల సంఖ్యలో డ్రమ్ములలో చక్కెర పాకం తయారు చేసి రోజుల తరబడి నిల్వ ఉంచి అందులో గులాబ్ జామున్ వేసి ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడు. అందులో దుమ్ము ధూళి పడుతున్నా పట్టించుకోవడం లేదు. చక్కెర పాకం ఏకంగా డ్రమ్ములకు నింపి స్టాక్ పెట్టారు. అందులో పైన దుమ్ము తేలియాడుతూ ఉంది. జామున్ తయారు చేసే పిండి సైతం నేలపైన వేసి తయారు చేయడం మీడియా కంట పడింది. విషయం తెలిసి కవరేజ్కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు తెలియని వారు లేరు, మీ చేతనైన పని చేసుకోండి అంటూ తయారుదారుడు దురుసుగా ప్రవర్తించాడు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ ఏ రేంజ్లో మేనేజ్ చేస్తున్నాడో అర్థమవుతోంది. ఇంత అపరిశుభ్ర పద్ధతిలో తయారు చేసిన ఆ గులాబ్ జామున్లను రాయలసీమ 4 జిల్లాలకు అమ్ముతూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఏమేం కలుపుతారు దాంతో? అన్ని పండ్లు, మైదా, మైదా తయారు చేస్తారు. ఓన్లీ మైదానా? ఏం కలుపుతారు? సరిపోతారు వాళ్ళు.